నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అనే సో ఏపీ ఎలక్షన్కి సంబంధించి కూడా ఇరు పార్టీలు ఇటు కూటమి అలాగే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రసవత్తంగా కొనసాగుతున్నాయి చెప్పుకోవచ్చు సో నువ్వా నేనా అంటూ కూడా ఎక్కడొకరు విమర్శించుకుంటా సో ఈసారి ఆ మళ్ళీ ఆ ఏపీకి అడ్డా జగన్ అడ్డా అంటూ అలాగే ఈసారి కూటమి మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ ఈసారి జగన్ చేసిన అరాచకాలు ఈసారి జగన్ ఓడిపోతాడు మళ్ళీ ఈసారి కూటమి గెలుస్తుంది అని చెప్పి కూడా ఇరు వర్గాల మధ్య పోటీ నడుస్తుంది సో ఆ నిన్న కాక ఇటు వైఎస్ఆర్సిపి అలాగే ఇటు కూటమి ఆ రెండు ఇరు పార్టీలు కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ విడుదల చేయడం జరిగింది సో ఏ మ్యానుఫ్యాక్చరో ఏ విధంగా ఉంది ఆ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా వైసీపీ ఆ వైకాపా మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా ఉందో అలాగే కూటమి మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా ఉందో ఆ మ్యానుఫెస్టో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా సో రెండిట్లో ఏది బెటర్గా ఉందో కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా సో ఇక్కడ చూడొచ్చు ఆ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా మరియు టీడీపీ బీజేపీ జనసేన కూటమిలు ఆ నువ్వా నేనా అంటూ కూడా ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ మనం ఆ వైకాపా అంటే వైసీపీది ఆ మేనిఫెస్టో చూపిస్తా ఇక్కడ అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇప్పటికే ఇస్తున్న జగన్ మళ్ళీ గెలిస్తే ఆ పదిహేడు వేల రూపాయలు ఇస్తానని పేర్కొన్నాడు అంటే ఆల్రెడీ ఆ అమ్మఒడి పథకం కింద ఆల్రెడీ ఆ వైసీపీ ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తుంది సో మళ్ళీ ఈసారి నన్ను గెలిపిస్తే పదిహేను వేలు కాస్త పదిహేడు వేల చేస్తా అని చెప్పి కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ పేల్గొన్నారు అలాగే ఇక చూడవచ్చు పింఛను రెండు దాకాలో నాలుగు వేలలో పెంచుతామని జగన్ హామీ ఇచ్చాడు అంటే ఇప్పుడు వచ్చే ఆ పింఛను కూడా రెండు విడతల్లో కూడా ఆ ఒక్క పింఛిను నాలుగు వేలకు పెంచుతానని కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఆ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూపాయలు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్న జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పదహారు వేల రూపాయలు పెంచుతానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అంటే ఆల్రెడీ రైతు భరోసా పథకం కింద కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఇస్తుంది సో మళ్ళీ నేను గెలిస్తే కూడా ఆ పదమూడు వేల ఐదు వందలు కాస్త పదహారు వేలకు పెంచుతానని చెప్పి కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ హామీ ఇవ్వడం జరిగింది ఇక దీంతోపాటు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కూడా ఆ వైఎస్ఆర్ చేవిత కింద ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు వేళ్లకు కూడా డెబ్బై ఐదు వేలు ఆర్థిక సాయం చేస్తానని కూడా ఆ జగన్ ఆమె ఇయడం మనకి తెలుస్తుంది అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే మూడు రాజధానుల నిర్మాణానికి కూడా కట్టుబడి ఆ వైజాగ్లో కూడా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది అంటే ముఖ్యంగా ఇవి మనం గమనించినట్టయితే మళ్ళీ ఒక పెద్ద సమస్య అక్కడ రాజధాని విషయం కూడా అక్కడ పెద్ద ఎత్తున ఏర్పడదు మన అందరికీ తెలిసిందే సో మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా అక్కడ ఏదైతే అక్కడ ఉందో సో అక్కడ కూడా నేను మళ్ళీ అక్కడనే వైజాగ్లోనే తను రాజధానిని మాటిస్తాడు కాబట్టి రాజధానిలోనే నేను వైజాగ్లో కూడా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది సో వైకాపా అంటే వైసీపీ ఈ విధంగా ఉంటే సో ఇప్పుడు మనం ఆ కూటమి చూద్దాం సో కూటమి మేనిఫెస్టో ఏ విధంగా ఉంది కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా సో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూపాయలు పదిహేను వేలు ఆర్థిక సాయం అంటూ కూడా ఈ కూటమి మేనిఫెస్టో వీళ్ళు పేర్కొన్నారు అలాగే గెలిచిన వెంటనే పెన్షన్లు కూడా నాలుగు వేలకు పెంచి అర్హతలైన వారికి అందరికీ అందజేస్తానని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క సంబంధించి కూడా అలాగే వికలాంగులకు ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ వికలాంగులకు కూడా రూపాయలు ఆరు వేల పెంచి పాటు కూడా వంద శాతం దివ్యాంగులకు ఆ పదివేల పెంచిని పెంచుతానని చెప్పి కూడా ఈ యొక్క దాంట్లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ ఆరు వేలు చూసుకున్నట్టయితే ఆరు వేలు కాస్త ఆ పది వేలకు పెంచుతానని చెప్పి కూడా ఇక్కడ కూటమిలో మనము చూస్తున్నాం అలాగే రైతులకి ఆర్థిక సాయం పేరుతో ప్రతి రైతుకి ఏడాది రూపాయలు ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తా అన్నట్టు కూడా ఈ యొక్క కూటమి మేనిఫెస్టో పేర్కొన్నది మనం చూస్తున్నాము అలాగే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న ప్రతి మహిళకు కూడా ఆర్థిక సాయంగా నెలకు పదిహేను వందలను అందజేస్తామని చెప్పి కూడా ఈ యొక్క మేనిఫెస్టో వాళ్ళు పేర్కొన్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు అంటే ప్రతి ఇంటి మహిళలకు కూడా ఈ యొక్క సంవత్సరంలో ఉన్న వాళ్ళ ప్రతి ఇంటికి కూడా ప్రతి నెల ఈ యొక్క కూటమి కూడా పదిహేను వందలు ఇస్తానని చెప్పి కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్లో పేర్కొన్న విషయం మనకు తెలిసింది సో ముఖ్యంగా ఇక్కడ ఒక కొత్త మ్యానుఫ్యాక్చర్ అని చెప్పొచ్చు మహిళలకి ఆ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఏదైతే ఆ తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యంగా ఆ మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసింది అలాగే ఇక్కడ ఆ కూటమి కూడా అధికారంలోకి వస్తే మహిళలు ఉచితంగా ఆ తిరగొచ్చు కూడా ఈ యొక్క ఆ పథకాన్ని కూడా వాళ్ళొక్క మ్యానుఫ్యాక్చర్లో పేర్కొన్నట్టు మనకి తెలుస్తుంది అలాగే ఆ దీనితో పాటు కూడా ఏడాదికి మూడు వంట సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబడను అంటే ఒక ఏడాదికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడును అని చెప్పి కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు పేర్కొన్నారు అలాగే వీళ్ళు అధికారంలోకి వస్తే కూడా రాజధాని అమరావతి రాజధానిగా కొనసాగించడం అంటే ఏదైతే మూడు రాజధానులు అని చెప్తున్నారు ఇక్కడ వైసీపీ గెలిస్తే కూడా వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఆ వైఎస్ జగన్ తన మేనిఫెస్టో పేర్కొన్న మనం చూస్తున్నాం ఇక్కడ ఆ కూటమి అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ యొక్క మ్యానుఫాక్చరో మనం చూస్తున్నాం అంటే ఈ రెండు మ్యానుఫాక్చర్లు ఏదైతే టీడీపీ అలాగే ఆ కూటమి ఉందో ఈ రెండు మ్యానుఫ్యాక్చర్ మనం చూసాం కాబట్టి సో ఆ ప్రజలందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఈ హామీలకు సంబంధించి రెండు మ్యానుఫాస్టో మనం చూసాము సో ఇది మనం విన్నంగా మన అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఒక ఆ క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఏ పార్టీకి సంబంధించి అలాగే వైకాపన అలాగే ఈ కూటమి ఈ రెండు మ్యానుఫ్యాక్చరు ఏది కరెక్ట్ ఉంది ఏ విధంగా ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే జనాలకు చేస్తారా లేక చేయరా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రజలలో ఉంటుంది సో దీనికి నేను ఒక ఆ సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే గతం మనం చూసుకున్నట్లయితే గత ఆ ప్రభుత్వం ఏదైతే ఆ ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఏదైతే గత ఏడాది వాళ్ళకు మేము ఈ హామీలు చేస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చారో తొంభై తొమ్మిది శాతం కూడా ఆ వైసీపీ ప్రభుత్వం ఆ జగన్ ప్రభుత్వం కూడా తొంభై తొమ్మిది శాతం కూడా ఆ యొక్క ఆ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన విషయం మనందరికీ తెలిసింది గత ప్రభుత్వం రాకన్న ముందు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ వాళ్ళు సరిగా నెరవేర్చలేదు కాబట్టి కూడా ప్రజలలో మీరందరూ ఆలోచించాల్సిన విషయం కూడా ఆ ఉంటుందని చెప్పి కూడా కొంతమంది ఆ విశ్లేషకులు అంటున్నారు సో మనం ఆ వేటి చూడాల్సింది ఎందుకంటే ఈ రెండు మేనిఫెస్టోకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ టీడీపీ మేనిఫెస్టో కన్నా ఆ వైసీపీ మేనిఫెస్టో ఆ బెటర్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ వైసీపీ ఏదైతే నవరత్నాలు అంటూ కూడా ఆ తొమ్మిది ఆ పథకాలు వాళ్ళు ఇక్కడ ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే మీకు నేను ఆ క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తే ఇక్కడ ఆ వైసీపీకి వైకాపాకు సంబంధించిన కూడా నవరత్నాలు అంటే తొమ్మిది పథకాలు కూడా వాళ్ళు ఇక్కడ ఈ యొక్క అంశంలో పేర్కొన్న విషయం మనం తెలిసిందే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య నాడు నేడు పేదలందరికీ ఇల్లు మహిళల సాధికర్త అలాగే సామాజిక భద్రత అలాగే అభివృద్ధి అని చెప్పి కూడా ఈ యొక్క ఆ తొమ్మిది నవరత్నాలు కూడా ఈ యొక్క పథకాలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పి అలాగే మీకు ఇప్పుడు నేను ఆ టీడీపీ కూటమి కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి కూడా బాబు సూపర్ సిక్స్ అంటూ కూడా వీళ్ళు ఆ ఆరు గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆరు గ్యారంటీలు ఆల్రెడీ మీకు నేను చెప్పిన ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఫస్ట్ గ్యారంటీ చూసుకున్నట్టయితే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి కూడా ఫస్ట్ వీళ్ళు పేర్కొన్నారు అలాగే ఆ స్కూళ్ళకి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడారి రూపాయలు పదిహేను వేలు అని చెప్పి కూడా ఆ సెకండ్ అంశంలో వీళ్ళు పేర్కొన్న విషయం మనం అందరం చూస్తున్నాం ఇక తాడు అంశాన్ని విషయానికి వస్తే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా ఈ యొక్క అంశంలో పేర్కొన్నారు ఇక నాలుగో అంశం చూస్తే ప్రతి ఇంటికి ఆ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటూ కూడా నాలుగో పేరులో వాళ్ళు పేర్కొన్నారు అలాగే ఐదో గ్యారంటీ వచ్చేసి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు చొప్పున ఇస్తామంటూ కూడా ఐదవ ఆ గ్యారంటీ వీళ్ళు పేర్కొన్నాం అలాగే ఆరో గ్యారంటీ విషయానికి వస్తే కూడా ఆ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ఆ బాబు సూపర్ సిక్స్ అంటూ కూడా ఈ యొక్క ఆరు పథకాలు మేము గెలిచిన వెంటనే అమలు చేస్తామని చెప్పి కూడా ఆ టీడీపీ బాసులు చెప్తా ఉంటే అలాగే కూటమి వాసులు చెప్తా ఉంటే ఇక వైసీపీ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు చెప్పినా ఇక విద్యా విషయానికి వస్తే కూడా అమ్మఒడి ఆ ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన అంటూ కూడా వీళ్ళు ఫస్ట్ ఆ విద్యకి ప్రయారిటీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఫస్ట్ ఇక్కడ వాళ్ళు పెట్టిన అంశం ఇక్కడ విద్యనే ఉంది దాని తర్వాత వైద్యం ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు అలాగే ఫ్యామిలీ డాక్టర్లు పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ కూడా నెక్స్ట్ ఆ రెండో గ్యారంటీ వైద్యం కింద వాళ్ళు ప్రయారిటీ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ ఇక మూడో గ్యారంటీ విషయానికి వస్తే కూడా వ్యవసాయానికి ప్యూరిటీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఆ రైతు భరోసా అలాగే ఉచిత పంట బీమా ఆ జీరో వడ్డీ పంట రుణాలు అలాగే పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని కూడా వీళ్ళు మంచి ప్యారిటీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది అలాగే ఆ సమయానికి ఇన్పుట్ సబ్సిడీలు అంటూ కూడా ఈ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళైతే పేర్కొన్న మనం చూస్తాం ఇక నాలుగో గ్యారెంటీ తీసుకుంటే ఆ ఉన్నత విద్యను కూడా మనం చూసుకోవచ్చు ఇక జగనన్న విద్యా దీవెన అంటూ కూడా అలాగే పూర్తి ఫుయిస్ ఆ రిన్వర్స్మెంట్ చూడొచ్చు అలాగే జగన్ అన్న వసతి దీవెన అనుకుంటే అలాగే జాబ్ గా కూడా ఆ క్యాలిక్యులేషన్లో కూడా కొన్ని మార్పులు చేస్తామంటూ కూడా ఈ యొక్క నాలుగో గ్యారంటీలో వాళ్ళ పేరు కూడా మనం చూస్తున్నాం ఇక ఐదో గ్యారంటీ చూసుకుంటే నాడు నేడు అంటూ కూడా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న పథకాలే ఇవి అలాగే నాడు నేడు కింద కూడా ఆ నాడు నేడు స్కూళ్ళలో అన్ని మార్పులు అంటే అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఈ యొక్క కార్యాచరణ కూడా నాడు నేడు అని చెప్పి కూడా ఒక గ్యారంటీ మనం చూస్తున్నాం అలాగే ఇంకో గ్యారెంటీ చూస్తున్నట్టయితే పేదలందరికీ ఇల్లు అని చెప్పి కూడా ఒక గ్యారంటీ తీసుకురావడం మనం చూస్తున్నాం ఈ అక్క చెల్లెమ్మల పేరిట పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు అలాగే ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఈ యొక్క గ్యారంటీలో వాళ్ళు పేర్కొన్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకో గ్యారంటీ విషయానికి వస్తే కూడా ఆ మహిళ సాధికారత అని చెప్పి కూడా ఇంకో గ్యారంటీ తీసుకోవడం మనం చూస్తుంది చేయుత అలాగే కాపు నేస్తాం అలాగే ఈబీసీ నేస్తాం అలాగే ఆ సున్నా వడ్డీ అంటూ కూడా ఈ యొక్క మహిళలకి సంబంధించిన గ్యారంటీలో మనం చూస్తున్నాం ఇక అలాగే ఆ సామాజిక భద్రత అని చెప్పి కూడా ఇంకో గ్యారంటీ విషయానికి వస్తే కూడా ఆ పెన్షన్ల కానుక రెండు విడతల్లో కూడా రూపాయలు మూడు వేల ఐదు వందలకు పైగా పెంపు అని చెప్పి కూడా మనం ఈ యొక్క గ్యారంటీలో చూస్తున్నాం అలాగే ఎప్పటిలాగానే ఇంటి వద్దకు వాలంటీర్లు వచ్చి వాళ్ళు స్వయంగా మీకు ఇస్తారు అంటే ఆల్రెడీ నడుస్తున్న ఆ విధానమే అది అమల్లోనూ ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క గ్యారెంటీ మనం చూస్తున్నాము ఇక నెక్స్ట్ అభివృద్ధి విషయానికి వస్తే కూడా మౌలిక పనులను అలాగే సుపరిపాలన అలాగే ఇంకా మార్పులు ఆ ఎయిర్పోర్ట్లు కానీ అలాగే ఇండస్ట్రీస్ కానీ అలాగే నోట్స్ జలయజ్ఞం కానీ అలాగే ఆ గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఆ వాలంటీర్ వ్యవస్థలో కూడా ఇవన్నీ అభివృద్ధి చేస్తామంటూ కూడా లాస్ట్ ఆ తొమ్మిదవ గ్యారంటీలో మనం చూస్తున్నాము సో రెండు కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఆ టీడీపీ కూటమి అలాగే టీడీపీ కూటమి అలాగే ఆ వైసీపీ రెండు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాత్రం ఎందుకంటే గతంలో ఆ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలాంటి నెరవేర్చలేదు కాబట్టి జగన్ ఆ పోయిన ఏడారు ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేస్తున్నారు కాబట్టి ఈ రెండు హామీలలో మీరు ఆ పోల్చుకుంటే మాత్రం ఆ వైసీపీ మ్యానుఫ్యాక్చర్ ఆ చూడ తగ్గట్టు ఉంది అది అమలు చేసే ఆ ప్రయత్నం అయితే చేస్తారు అని చెప్పి అయితే నమ్మకం కలుగుతుంది సో ఈ రెండు నేనైతే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసిన సో ఆ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు వైసీపీకి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఎవరు రిలీజ్ చేశారు సో అది హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయగలుగుతారు అమలు చేస్తారు అని చెప్పి కూడా చేయ తగ్గట్టు కూడా ఉందని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు అలాగే ఈ టీడీపీ కూడా కొంచెం టీడీపీ అలాగే కూటమి కూడా కొంచెం టోటల్లీ అన్కాలిక్యులేషన్గా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది సో ఇవి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ఏ మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా ఉంది ఏ మ్యానుఫ్యాక్చర్ బెస్ట్ అనేది నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేశాను